ప్రస్తావనతో కిసాన్ కాంగ్రెస్ సెల్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు. అన్వేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. అన్వేష్ రెడ్డి గారు, రైతు బంధు పేరిట ఒక వైపు సర్కార్ డబ్బులు ఇస్తుంది, మరోవైపు బ్యాంకర్లు రుణం తీసుకున్నటువంటి దాని మీద వడ్డీ కింద జప్తి చేసుకుంటున్నారు, దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తారు ఈ మొత్తం సిచ్యువేషన్? అంటే మొదటి నుంచి కూడా మేము పెట్టినప్పటి నుంచి కూడా మేము ఏం చెప్తా ఉన్నామంటే, రైతు బంధు అనేది శాశ్వత పరిష్కారం కాదు, అది తాత్కాలిక ఉపశమనం అనేది పనికొస్తుంది. కానీ రైతు బంధు పరిష్కారం కాదు కాబట్టి రైతుకు పండించిన పంటలో ఎంఎస్పీ కంటే కొంత బోనస్ ఇస్తే రైతును ఆదుకున్న వాళ్ళు అవుతారు, అప్పుడు రైతుకు ఊరట కలుగుతుందని చెప్పేసి మేము పదే పదే మొత్తుకున్నాం. ఇవాళ ఏమంటాడు, పెట్టుబడి సహాయం కింద మేము పంటకు అంటే ఒక సీజన్ ఖరీఫ్ కు 5000, రబీకి 5000 ఇస్తున్నామని చెప్తా ఉన్నాడు. ఇవాళ ఇదే ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ఒక 3 నెలల పంట మొక్కజొన్నానండి, మొక్కజొన్న 5000 రూపాయలు ఇచ్చాడు, ఇవాళ మార్కెట్ లో 14.5 వందలకు ఎంఎస్పి కంటే 500 రూపాయలు తక్కువకు రైతులు అమ్ముకున్నారు. అంటే 20 క్వింటల్ వేసుకుంటే దాదాపు 10,000 రూపాయలు రైతు నష్టపోయిండు. మరి ఇక్కడ 5000 గొప్పనా 10,000 గొప్పనా? అట్లాగే ఇవాళ నీకు రైతు బంధు కూడా పెట్టుబడి సహాయం అనేది ఎవరికి ఇవ్వాలండి? పంటలు పండించుకొని వ్యవసాయం చేసుకున్నోడికి ఇవ్వాల. ఇవాళ మొత్తం భూమి విస్తీర్ణమే వాళ్ళు చెప్పేదే ఒక కులమానం లేదు, సరిగా లేదు. ఇలా 52 లక్షలు వరి ధాన్యము, 68 లక్షలు పత్తి అని లెక్కలు చెప్తా ఉంటే 68 అంటే ఈక్వల్ 70 52, మరి ఇక్కడనే 120-125 ఎకరాలు అయిపోయింది, 20-25 లక్షల ఎకరాలు అయిపోయింది. మరి నేను చెప్పేది 40-41 లక్షలకు ఇస్తా ఉన్నాడు. మరి నిజంగా మరి కంది ఇంకా మిగిలిన పంటలు జొన్నలు పెసార్లు ఇవన్నీ అలకట్టలు కూడా ఉంటారు. అంటే మీకు ఈ భూ రికార్డులోనే మొత్తం గ్రాఫికల్ ఏరియాలోనే ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం ప్రభుత్వం దాచిపెట్టి ఇవాళ ఇస్తా ఉన్నది. 40-40 లక్షలు ఎకరాలు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంటే ఇవాళ మనం చూస్తా ఉన్నాం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్లాటింగ్ల కోసము ఊర్లలో కూడా వచ్చి ప్లాట్లు పెడుతున్నటువంటి పరిస్థితులలో సాగునీరే తగ్గుతుంది వాస్తవంగా. మరి నువ్వెవరికి ఇస్తున్నావు? ఇవాళ దున్నేవానికి కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారము లేదా మీద నిజంగా అంత ప్రేమ ఉండుంటే రైతు బంధు సహాయం చేస్తున్నాను గొప్ప చెప్పుకుంటున్నారు కదా, మరి హోల్డ్ లో పెట్టొద్దు జప్తు చేయొద్దు అని చెప్పి బ్యాంకర్లు చెప్పేటువంటి అవకాశం ఎందుకు చేయట్లేదు? మరి నేను అదే అంటున్నాను, ఇప్పుడు రైతులను ఆదుకుంటున్నామని చెప్పేసి రైతు బంధు పేరు మీద మొన్న మీటింగ్ లో కూడా చెప్పిండు, అవును టిక్ 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 అని చెప్పి సౌండ్ వచ్చి ఇంత ముందు వస్తుండేనా ఇప్పుడు వచ్చిందని చెప్తుండు. కానీ ఏం లాభం? ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులకు వడ్డీ మీద వడ్డీ పడి ఇవాళ 14% వడ్డీ పడుతుందండి, 7-8% ఉన్నటువంటి వడ్డీ. ఇవాళ నువ్వు సకాలంలో రుణమాఫీ చేయగలేకపోవడం వల్ల సంవత్సరం దాటితే వడ్డీకి వడ్డీ అయిపోయి ఇవాళ వడ్డీ పెరుగుతుంటే నువ్వు వేసినటువంటి డబ్బులు బ్యాంకర్స్కు నువ్వు గ్యారంటీ అయ్యవు, బ్యాంక్ ఒకసారి మాఫీ అయ్యవు. మరి రైతులేమో బ్యాంకర్స్ ఏమో రైతులకు వచ్చినటువంటి డబ్బులను పంట డబ్బులు కావచ్చు, రైతు బంధు డబ్బులు కావచ్చు, గే డబ్బులు సమయంలో కానీ వాళ్ళు ఫ్రీజ్ చేసి వడ్డీ కింద కట్టేసుకున్నటువంటి సందర్భం చాలా ఉన్నాయి. ఇవాళ అదే నిన్న ఉట్నూరు దగ్గర ఆసియాబాద్ జిల్లాలో నారూర్ మండలంలో ఒక గిరిజన రైతు, యువ రైతు, 36 ఏళ్ళ పిల్లగాడు, ఆయనకు ఒక బాబు పాప 2.5 ఎకరాలకు 12,500 వస్తే ఆయన వడ్డీకి పట్టుకుంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం హత్యనే. నీకు నిజంగా ప్రేమ ఉంటే ఇవాళ మొదటిసారి నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏదైతే 6 సార్లు రుణమాఫీ చేయడం వల్ల దాదాపు 9,500 కోట్లు రైతులకు బాడన్ పడ్డది, మరి అదే నువ్వు ఈ 18 అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 25 కోట్ల అంటే 25,960 కోట్లు నువ్వు మాఫీ చేయకపోవడం వల్ల 12,500 కోట్లు రైతు మీద బాడం పడుతుంది. కొత్త లోన్లు వస్తలేవండి ఇక్కడ, కేవలం బుక్ అడ్జస్ట్మెంట్ తప్పితే కొత్త లోన్లు అనేది నయా పైసా లేదు. ఇవాళ రుణమాఫీ అంటే నాకు 100,000 రూపాయలు ఉన్నది, మాఫీ చేస్తే 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామని టిఆర్ఎస్ మేనిఫెస్టోలో 2018 ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. దాదాపు 2.5 సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి, కేవలం ఇప్పటివరకు 25,000 లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ జరిగినట్టుంది. సో ఎందుకు అసలు రుణమాఫీ చేయకుండా వీళ్ళు రైతు బంధువులు ఇస్తున్నారు? అది కూడా 5.88 లక్షల రైతులకే, 5.88 లక్షల రైతులకే, మిగిలినటువంటి రైతులు ఉన్నారు కదా 40 లక్షల మంది రైతులు, ఇవాళ 5-6 లక్షలు 5.88 అంటే 6 లక్షల వరకు నువ్వు మాఫీ చేసినావు. మరి ఇంకా 34 లక్షల మంది రైతులకు మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు
కేవలం నేను చెప్తున్నా కదా కేవలం ఓటు బ్యాంకు పక్కన 5 ఏళ్ళు పడంగానే ఇది ఓటు బ్యాంకుగా వాళ్ళు ఈ రైతు బంధు మీద ప్రచారం చేస్తున్నారు అంతే కానీ ఇవాళ రుణమాఫీ తోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ టైంలో ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 3% వడ్డీ రాయితీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 4% వడ్డీ రాయితీ అది కూడా ఏరిపోతుంది కదా అది వస్తలేదు ఇవాళ నువ్వు పంటల బీమా పథకం ద్వారా నువ్వు కట్టాల్సినటువంటి వాటా కట్టకపోవడం వల్ల దాదాపు 950 కోట్లు ఇవాళ రాష్ట్రం రైతులకు రావాలా మిగిలిన సబ్సిడీ లేదు విత్తనాలు ఇవాళ సోయా బస్తా 1150-1180 కి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే రైతుకు అందేది అదే బ్యాగ్ ఇవాళ సబ్సిడీ తీయడం వల్ల 3500 నుంచి 4500 దాకా రైతులు కొనుక్కునేసినటువంటి పరిస్థితి మరి ఇదంతా బాధను రైతుల మీద పడుతుంది కాదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు చెప్తున్నానండి ఇవాళ రైతు అనేటోడు చేతి పెట్టి అడుక్కోడండి నలుగురికి చేతి పెట్టేటటువంటి తత్వం ఉన్నటువంటి రైతు తాను పండించినటువంటి పంటకు ఒక 100 రూపాయలు గిట్టుబాటు ధర బోనస్ కల్పిస్తే హ్యాపీ అండి కానీ ఇలాంటి 5000 ఇచ్చి రైతులందరినీ కూడా ఒక బిచ్చగల్లాగా చేసేసి నేను రైతు బంధు ఇస్తున్నా అని చెప్పేసి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా రుణమాఫీ త్వరలో జరుగుతుందని చెప్పి శాసనసభలో శాసనసభ సాక్షిగా ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు చెప్పినటువంటి సందర్భం కానీ బడ్జెట్ సెషన్స్ అయిపోయి కూడా దాదాపు 4 నెలలైనా కూడా రుణమాఫీ జరగట్లేదు ఎందుకంటే జూన్ నుంచే కొత్త క్రాప్ కదా మొదలయ్యేది అవును ఖరీఫ్ కంటే ముందే నీకు స్టార్ట్ కావాలా జూన్ లోనే నీకు రుణమాఫీ కావాలా రీషెడ్యూల్ కావాలా కొత్త లోన్ రావాలా అదే నేను ఏం చెప్తున్నా అంటే వీళ్ళు ఇయ్యకపోవడం వల్ల నేను నాకు 1 లక్ష రూపాయలు ఉన్నది ఆయన మాఫీ చేసేది నాకు ఎంత 100 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తే నాకు 1 లక్ష రూపాయలు చేతికి వస్తే పెట్టుబడికి పనికి వస్తుంది కానీ ఇలా ఏమైతుంది నువ్వు ఇవ్వకపోవడం వల్ల రినివల్ చేసుకోకపోతేనేమో సంవత్సరంలో రినివల్ చేసుకోకపోతేనేమో వడ్డీ పెరుగుతా ఉన్నది రెట్టింపు అవుతున్నది అవును రినివల్ చేసుకోవాలంటేనేమో చేతి నుంచి 1,00,000-7,000 రూపాయలు నేను చేతి నుంచి కట్టే పరిస్థితి వస్తుంది ఇది మాటలకు తప్పితే కానీ చేతలకు కాదు ఎక్కడ పోయిన మాటలు మేము ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అని చెప్పుకోవడం తప్పితే కానీ ఎక్కడ కూడా రైతుకు ఉపయోగపడే విధంగా ఏ చర్య లేదు నువ్వు అదెందుకు అంటావు ఒకటే ఇది కనబడుతుంది కాబట్టి దీన్ని చెప్తా ఉన్నాడు మరి ఇన్ని రోజులు కేసీఆర్ గారు ఇలా బయటకు వచ్చి 5000 టిక్ అని చెప్తా ఉన్నాడు మరి రుణమాఫీ వల్ల రైతులకు ఇబ్బంది వస్తుంది వడ్డీ పడుతుంది నేను ఇది ఇస్తున్నా అని చెప్పేసి ఎందుకు వేయలేకపోతున్నానండి కాబట్టి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు ప్రచారం తప్పితే హంగు ఆర్పాటాలు తప్పితే మిగిలిన కూడా రైతులు ముంచేటటువంటి పరిస్థితి వాళ్ళు చాలా మాట్లాడారు మేము ఏ రాష్ట్రాల్లో కొంటున్నారా ఏ రాష్ట్రాలు ఇస్తున్నారు కర్ణాటకలో 800 రూపాయలు బోనస్ ఇస్తున్నారు 600 రూపాయలు ఛత్తీస్గఢ్లో ఇస్తున్నారు కర్ణాటకలో ఇస్తున్నారు రాజస్థాన్లో ఇస్తున్నారు అనేక రాష్ట్రాలలో ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏ 1 రూపాయి కూడా రైతుకు అదనంగా బోనస్ ఇవ్వకపోగా రైతుకు రావాల్సినటువంటి సబ్సిడీలు ఎగ్గొడతీవి పంటల బీమా పథకాన్ని ఎగ్గొడతీవి రుణమాఫీ చేస్తాని అసలు ఇవ్వకపోతీవి వడ్డీని రైతుల మీద రుద్దేస్తీవి ఏ నీకు పంటల గిట్టుబాటు కదా కొనకపోతే దళారు దగ్గర రైతులు నష్టపోవట్టే నువ్వు ఏం చేస్తున్నట్లు కాబట్టి 5000 అనేది పరిష్కారం కాదు కాబట్టి ఈ 5000 కూడా నిజమైన దున్నుకునేటానికి ఇస్తే ఉపయోగం ఉంటాయి కానీ నువ్వు రంగ వీడుకున్నటువంటి భూమిలో కూడా రైతు బంధు ఇస్తే అది పెట్టుబడి సాయం ఎలా అవుతుందండి సాక్షాత్ మంత్రులకు కూడా వస్తుంది రైతు బంధు 100 ఎకరాలకు వస్తుంది కదా 100 ఎకరాలు సాగు లేని వాళ్ళకి కూడా వస్తుంది కదా లాటింగ్ చేసిన వాళ్ళకి కూడా వస్తుంది కదా ఒకటి ఒక విషయం కదా అన్వేషణ లేరు ఒకటి ఫైనల్ చెప్పండి ఎందుకంటే ఖరీఫ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఎస్ఎల్బిసి మీటింగ్ ఇంతవరకు జరగలేదు పక్క రాష్ట్రంలో మీటింగ్ జరిగింది స్టేట్ లెవెల్ బ్యాంకర్ల మీటింగు ముఖ్యమంత్రితో జరగాల్సి ఉంటుంది జరిగింది లోన్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కానీ మన దగ్గర ఇంతవరకు మీటింగ్ జరగనటువంటి పరిస్థితి ఉంది కదా కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఎస్ఎల్బి మీటింగ్ కూడా పోలేడండి అదొక ఆనవాయితీ ముఖ్యమంత్రుల సమక్షంలో ఎస్ఎల్బి మీటింగ్ జరిపి రైతులు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఒక మార్గదర్శనం ఇవ్వాలా ఇచ్చి నువ్వు రుణమాఫీ చేస్తానన్నావో నువ్వు ఎట్టడం మీద డబ్బు లేకపోతే బ్యాంకర్లకు నువ్వు హామీ ఇవ్వాలా బాండ్ ఇవ్వాలా అది కూడా ఇయ్యలే కాబట్టి నేను ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే నీకు రైతు బంధు పేరు మీద రైతుల్ని నట్టేట ముంచుతున్నటువంటి నువ్వు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ ఇవాళ ఏదైతే ఉట్నూరులో అసిఫాబాద్ లో జరిగినటువంటి రైతు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అనే కానీ మేము భావిస్తా ఉన్నాం ఇది ఇంకో రైతులు కూడా ఆత్మహత్య చేసుకోకుండా వెంటనే అందరు రైతులకు వడ్డీతో సహా ఇప్పుడు నువ్వు 18 మాఫీ చేస్తానని నువ్వు చేస్తానడం వల్ల రైతులు కట్టుకోలే వడ్డీ పెరిగింది వడ్డీ ఎవరి బాధ్యత ప్రభుత్వానికి బాధ్యత కాబట్టి వడ్డీతో సహా రైతులకు రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తే నీకు ఈ సీజన్ లో రైతులకు పెట్టుబడి కోసము అన్నిటికీ ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది కానీ అది లేకుండా నువ్వు కేవలం రైతు బంధువును బూచిగా ఇప్పటికైనా మేల్కోనండి ఇప్పటికైనా మీరు నీకు సిద్ధశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్ రుణమాఫీ ఏకాలంలో చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అన్వేష్ రెడ్డి గారు సో మొత్తం మీద ఇది నిన్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు సమీపంలో
ఒక రైతు అంటే యువ రైతు రైతు బంధు డబ్బులకు సంబంధించి పడడం వల్ల ఆయన గతంలో తీసుకున్నటువంటి రుణం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వడ్డీ కింద బ్యాంకర్లు జమ చేసుకోవడంతో ఆయన చనిపోవడంతో ఇప్పుడు ఆ కుటుంబం అనాథ పాలైంది. సో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి అంశాన్ని కనుక తీసుకుంటే ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేయాలి తక్షణమే. అదేవిధంగా ఎస్ఎల్బి మీటింగ్ పెట్టి బ్యాంకర్లకు కూడా రుణాలు ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కిసాన్ సెల్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.